మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి పట్టుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. కౌకూర్ దర్గా దగ్గర సంయుక్తంగా తనిఖీలు చేశారు మల్కాజ్గిరి రంగారెడ్డి ఎక్సైజ్ శాఖ పోలీసులు. రెండు కార్లలో తరలిస్తున్న 462 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఫరీద్, ఇస్మాయిల్, సచిన్, బసవరాజ్ అనే నలుగురు నిందితులను అరెస్ట్ చేశామన్నారు పోలీసులు. ఆంధ్ర, ఒరిస్సా బోర్డర్ నుంచి హైదరాబాద్ మీద మహారాష్ట్రకు నిందితులు గంజాయిని తరలిస్తున్నారని తెలిపారు. నిందితుల నుంచి గంజాయితో పాటు రెండు ఇన్నోవా కార్లను స్వాధీనం చేసుకున్నామన్నారు పోలీసులు. బార్డర్ నుంచి ఈ యొక్క గాంజాయి తీసుకొస్తున్నారు అనేటటువంటి ఇన్ఫర్మేషన్ అది ఇక్కడ కౌకూర్ విలేజ్ అల్వాల్ మండలంలో ఎంబీ దర్గా దగ్గర రైడ్ చేయగా ఈ యొక్క గంజాయి ఏఓబీ నుంచి తీసుకొచ్చినటువంటి గంజాయిని మహీంద్ర మరాజ్మో వెహికల్ నుంచి మన ఇన్నోవాలోకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతూ ఉంది. ఇది టోటల్గా 210 ప్యాకెట్లు ఉన్నాయి. ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి 2.2 kgs. టోటల్ దీని వెయిట్ వచ్చి 462 kgs. దీని వాల్యూ వచ్చి 1.5 crore వరకు ఉంటుంది. అయితే ఇందులో ఈ యొక్క ఇస్మాయిల్ అనేటటువంటి సచిన్ ఇస్మాయిల్ అనేటటువంటి ఇద్దరు వ్యక్తులు ఫరీద్ అనేటటువంటి వ్యక్తిని హైర్ చేసుకొని అతనికి మహీంద్ర మరాజ్మో వెహికల్ ద్వారా ఆంధ్ర ఒరిస్సా బార్డర్కి పంపడం జరిగింది. అక్కడ అతను ఈ ప్యాకెట్లను అక్వైర్ చేసుకొని ఇక్కడికి వచ్చి మళ్ళీ వీళ్ళే ఈ ఇస్మాయిల్ సచిన్ అనేటటువంటి వ్యక్తులే బసవరాజ్ అనేటటువంటి ఇంకో వ్యక్తిని హైర్ చేసుకున్నారు. వాళ్ళు ఈ యొక్క సరుకుని ఆ బసవరాజ్ వెహికల్ తీసుకొచ్చినటువంటి ఇన్నోవాలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అక్కడి నుంచి మహారాష్ట్రకు పంపించేటటువంటి ఆలోచనలో ఉంటుండగా మన టీము చాలా చక్కగా రేడ్ చేసి పట్టుకోవడం